ఏడుకొండలవాడ జాలిగుండెల రేడా గోవిందా గోవింద ఏడుకొండలవాడు జాలిగుండెల రేడు. ఇది యథార్థం భక్తులారా. ఎందుకంటే నిండు మనముతో వేడుకున్న వారికి అండగా ఉంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి కొండపై నిలబడి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో కనబడి ఒక్క కరంబు శంఖమును ఒక్క కరాన సుదర్శనంబు వే తక్కగబూని లోకమును చల్లగ రక్షణ చేయుచున్ స్థితికారకుడు మహానుభావుడు. ఆయన గురించి స్వామి మహానుభావ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓ మలయప్ప స్వామి ఓ శ్రీనివాస ఓ వెంకటేశ నీ వైభవాన్ని నుతించి స్తుతించి వినుతించి ప్రస్తుతింప. ఓ వెంకటాచలపతి నీ వైభవాన్ని వర్ణింప. పనిపతికి శక్యమా, బృహస్పతికి శక్యమా, వాచస్పతికి శక్యమా, సచీపతికి శక్యమా? కానీ సామాన్యమైనటువంటి భక్తుడు గోవింద అంటే ఆనందంగా పలుకుతావు. అలాంటి నీకు జరిగేటటువంటి ఉత్సవాలన్నింటినీ కూడా చూచే భాగ్యాన్ని మాకు కలిగిస్తున్నావే. సదా సర్వదా నీ యందు భక్తి భావన కలిగి ఉన్నటువంటి వారెందరో ఎందరో ఎందరెందరో వీక్షిస్తున్నారు. భూలోక పుణ్యం భవనైక గణ్యం భోగీంద్ర చక్రం భవరోగ వైద్యం భాస్వత్ కిరీటం బహుభాగ్యవంతం శ్రీ వెంకటేశం శిరసానమామి. లోకాంతరంగం లయకారమిత్రం లక్ష్మీకళత్రం లలితాబ్జనేత్రం శ్రీ విష్ణుదేవం సుజనైక గమ్యం శ్రీ వెంకటేశం శిరసానమామి. సంగ్రామ భీమం సుజనాభిరామం సంకల్పపూరం సమతాప్రచారం సర్వత్ర సమస్తం సకలాగమస్తం శ్రీ వెంకటేశం శిరసానమామి. బ్రహ్మాండ పురాణంలో స్వామిని గురించి చెబుతూ శ్రీ వెంకటేశో వాసుదేవో ప్రద్యుమ్నో అమితమిక్రమ సంకర్షణో అనిరుద్ధస్య శేషాద్రిపతిరేవచ జనార్దన పద్మనాభో వెంకటాచల వాసక సృష్టికర్త జగన్నాథో మాధవో భక్తవత్సల గోవిందో గోపతి కృష్ణ కేశవో గరుడధ్వజ శ్రీధర పుండరీకాక్షో సర్వదేవస్థితో హరిహి అని ఆనందంగా స్వామివారిని వేడుకుంటూ ఉండగా సమర్పిస్తున్నారు అర్చక స్వామివారు ఆనంద కర్పూర నీరాజనం. సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. అందాం భక్తులారా గోవిందాని, విందాం కొద్దిసేపట్లో వేదాన్ని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తదుపరి అభిషేకం ప్రారంభమవుతుంది తిరుమంజనం. మలయప్ప స్వామివారు అందరినీ ఆనందంగా ఒక్కసారి నన్ను దర్శించండి, మీకు ఆనందం కలుగుతుంది అంటున్నాడు. దర్శిద్దాం, వేదాన్ని విందాం, ఆనందిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అనగానే స్వామి చరణములు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయత్పురుషేహాభవాత్పున తో విశ్వం యక్రామత్ శాశనానశనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుష జాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుద్ధ శరద్ధవి
Abihi Sapta Sya Sanpadidhayaha Vissapta Samidhak Kritaha Devajit Yajnyantan Vanaha Abadhan Purusham Pashum Jai Yajnyam Parishi Prokshanu Purusham Jatamak Krataha Jena Deva Ayajanta Adhyarishajaschaje Tasma Adhyajnyat Sarvahutaha Sambhritam Prajadajyam Pashukusta Kushchakreva Javyanu Aranyan Gramyaschaje Tasma Adhyajnyat Sarvahutaha Prajasamani Jajnire Khandakausi Jajnire Tasma Atu Yajastasma Dajajata Tasma Dashva Ajajanta Yeki Cho Bhajadataha Javo Hajajnire Tasma Atu Tasma Ajata Ajavajaha Yatpurusham Yadadhuhu Vidhavya Kalpajan Mukhankimasya Kaubahu Kaurupada Ujjete Brahmano Asya Mukhamasita Bahura Janyak Kritaha Rūtadasya Yadvaishyaha Dhyākum Shūtru Ajājata Chandrama Manaso Jataha Kakṣo Suryo Ajājata Mukhadindrascha Agniścha Pranadvajura Jājata Abhyāsidandariksham Sirtnodyosamavartata Abhyāmbho Mirdishasrotra Atu Thalokagum akalpajan Vedahametam purusham mahantam Aditya vardhantam sastupare Sarvani rupani vichitya dhiraha Namani kritva bhivadani jadaste Vata purastad yamuda jahara Chakra pravitvan pratishascha dasraha Evam vidvan amruta jiha bhavati Anyapantha ajanaja vidyate Vignena jignamaja janta devaha Ani dharmani prathapanyasan Tehanakam mahimanasa chande Yatra purve sadhyasanti devaha Abhyasam bhota prithivyai rasa Acha Vishwakarmanatmavastadadhi Tasyatvashta vidadhadrupameti Tatpurushasya vishwabada namagre Vedahametam purusham maha Aditya vardham tamasah parastat Evam vidva namruta jiha bhavati Nanyah pantha vidyate janaja Prajapadishcharati garbhe antaha Ajajamano bahudha vijajate Tasya dhira parijanandi yonim Parijinam padamichyanti vedhasaha Yodeve Atapati Yo Devanam Purohitaha Purvo Yo Devebhyo Jataha Namo Ruchaja Brahmaye Rucham Brahman Janajantaha Deva Agredadabhruvan Vaivam Brahmano Vidyat Asya Deva Asanvashe Vrishcha De Lakshmishcha Patni Oho Ratre Parshve Satrani Rupam Ashvinau Vyaktam Ishtam Manishana Amam Manishana Sarvam Manishana Om Sahasrashirisham Devam Vishvaksham Vishvashambhupam Vishvannarajanan Devamaksharam Paramam Prabhum Vishvatah Paramannityam Vishvannarajanakum
హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం వరాజణం నారాయణపరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యచ్చ కించిత్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతే సందర్భహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనందమవ్యయం కవిగుం సముద్రేంద్రం విశ్వశంభువం పద్మకోశ ప్రదీకాశకం హృదయం చాప్యధోముఖం అథో రిక్త్యా విరస్యాందునాభ్యాముపరి తిష్ఠతి హృదయం తద్విజానీయాద్విశ్వస్య యజధనం మహత్ సందరగుం శిలాభిస్తులం ప్రత్యాగోషసన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్ విభజన్ తిష్టన్నాహారమజరః కవిః సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకం తస్య మధ్యే వన్నె శిఖా అణీయోర్ధ్వావ్యవస్థితః నీలతో ఇదమధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా ీతనోపమా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మా సశివస్యేంద్ర సోక్షరః పరమస్వరాట్ హృదగుం సత్యం వరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్ధ్వకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమే రుజాగుం శిరోస్కభాజరుత్తరగుం సధస్థం విచక్ర ప్రమాణస్తేధోరుభాయ విష్ణోరణాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోశ్చత్రేస్థో విష్ణోశ్చోరసి విష్ణోర్ధ్వమసి వైష్ణవమసి విష్ణవే త్వాస్య ప్రియమభిపాథో అశ్యాం నరో యత్ర దేవయవో వదంతి గురుక్రమస్య స హి బంధురిత్థా కృష్ణా పదే పరమే మధ్వ ఉత్సాహ తద్విష్ణుస్తవతే వీర్యాయ త్రికోణ భీమః కుచరో గిరిష్ఠోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వాః పరో మాత్రజాతను వృధాన తే మహి త్వమిన్వశ్నువంతి విభేదే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే చక్రమే పృథివీమేష ఏతాం క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ భువాసో అస్య కీరయో జనాసః పురుక్షితిగుం సుజనిమాచకార నిర్దేవః పృథివీమేష ఏతాం విచక్రమే శతర్చ సంమిహిత్వా విష్ణురస్తు తమ సస్తవీయాన్ వేడగ్గహ్యస్య స్థవిరస్య నామ దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యాః సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం అమూఢమస్య పాగుంసురే త్రీణి పద విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్య విష్ణు పరమం వదగం సదా పశ్యంతి సూరయ దివీమచక్షుషతద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సస్వమిందతే
యత్ పరమం పదం చేటటువంటి నిత్య వసంతోత్సవంలో వేద పండితులు సభక్తిగా వేదాన్ని స్వామివారికి వేదవాచ్య కైంకర్యాన్ని సమర్పించగా స్వామివారు భక్తులందరికీ ఆనందం కలిగే విధంగా తులసిమాలాలంకృతులై ఆపాదమస్తకం దర్శనమిచ్చే శుభవేళ ఫలమో పుష్పమో గంధమో తులసియో అని ఏదైనా సమర్పించేటప్పుడు తులసి ప్రధానంగా ఉండాలట. ఒక పాత్రలో జలాన్ని ఉంచి అందులో తులసి వేయగానే తీర్థం అవుతోంది. మహానివేదన జరిగేటప్పుడు కూడా తులసి దళాలను ఉంచుతారు ఆ పాత్రలలో. అంటే తులసి సకల విధాల స్వామివారి కైంకర్యంలో ప్రధానమైన భూమికను పోషిస్తూ ఉంటుంది. అలాంటి తులసి మాలలతో స్వామివారు అమ్మవార్లతో కలిసి నిత్య వసంతోత్సవంలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటే వనమాలి వెంకటేశ ప్రభు అని అనకుండా ఉండగలమా? ఏమిటి వనమాలి? వనమాలి గదీశాంగి శంకీ చక్రీ జనందకీ. ఈ వనమాలి అనే పదం తర్వాత ఉన్న పదాలను పక్కన పెట్టి వనమాలి అనే పదం తీసుకుంటే తులసీ వనములో లభించినటువంటి తులసి మాలలతో అలంకరించినటువంటి ఓ వనమాలి. అలనాడు పెరియాళ్ళవార్లు ఇలాంటి తులసి మాలలతోనే నీకు కైంకర్యాన్ని నిర్వర్తించి నీ చేత హే పెరియాళ్ళవారని పిలిపించుకున్నటువంటి విష్ణుచిత్తులు ఎంత గొప్పవారు. ఆయన కైంకర్యానికి మెచ్చి తులసీ వనములోనే ఒక కుమార్తెని కలిగేట్టు చేసావు, లభించేట్టు చేసావు కదా. అందుచేత నీకు పల్లాండుపాటి ధన్యుడయ్యాడు కదా. పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోటి నూరాయిరమని ఆ పెరియాళ్ళవారు వినిపిస్తే ఆనందించినటువంటి ఓ తులసీ వనమాల. గోవింద గోకుల బృంద తులసీ వనమాల గోవింద, పెరియాళ్ళవారు వినిత గోవింద, గోదా వినిత గోవింద, తిరుమల వాస గోవింద, ఆనంద నిలయవాస గోవింద, గోవింద అని గోవిందనామంతో ఎన్ని విధాలుగా పిలిచినా గోవిందనామంతో మనకి తనివి తీరదు. తదుపరి సహస్రధార కైంకర్యం. సహస్రనామాంకితుడైన స్వామికి సహస్రధార కైంకర్యం వేదాన్ని వింటూ సహస్రధారను వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర శరణం శరణం ప్రపద్యం. ఆనందరాయ సర్వస్తోమోదిరాత్రమహర్భవతి సర్వస్యాబ్జీ సర్వస్య సర్వమేవ తేనా ప్రోతి సర్వం జయని హరి ఓ.